चोटु चेसुकुंदि इक ఈ పాటని లాంచ్ చేయడానికి మరెవరండి వారు సృష్టించిన స్వాతి ముత్యాలంటే మనకి ఇష్టం అలాగే బాపు రమణ గారి ఆణి ముత్యాలంటే మనకి ఇష్టం ఇక బాపు గారి సాక్షి సినిమా నుంచి శ్రీరామ రాజ్యం వరకు అలాగే విశ్వనాథ్ గారి ఆత్మగౌరవం నుంచి శుభప్రదం వరకు మనకి ఆ కళా తపస్వి సినిమాలన్నీ చాలా చాలా ఇష్టం ఈ రోజు వారి మిత్రుడి వారసుణ్ణి అంటే వరాముళ్ళపూడి గారిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు కళా తపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారు వారికి సాదర స్వాగతం కుందనపు బొమ్మ టీం నుంచి తెలియజెప్పు బాపు రమణ గారిని గాని విశ్వనాథ్ గారిని గాని మనం మర్చిపోలేము వారి సినిమాలని ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే అది తెలుగు వారి ఆస్తి కాబట్టి విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత పాటల్ని విడుదల చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నమస్కారం స్టేజ్ ఎక్కకుండా ఇక్కడే కూర్చుని మాట్లాడటం సభా మర్యాద కాదని నాకు తెలుసు కానీ అనివార్య కారణాల వల్ల అన్ని మెట్లు ఎక్కలేను అంటే పైకి ఎక్కలేను ఇంకా అందువల్ల కింద నుంచే నేల మీద నుంచి మాట్లాడుతున్నాను నాకు యాక్చువల్గా బాపు రమణ గారులు ఎప్పటి నుంచి పరిచయం అని ఒక టీవీ వాళ్ళు అడిగారు అంటే ఏం చెప్పాలో నాకు తెలియలేదు ఎప్పటి నుంచి పరిచయం అంటే దానికి ఒక టైం పీరియడ్ చెప్పాలా అని అట్లాగే ఇవాళ వర ఈ సినిమా తీస్తూ ఇలాంటి ఫంక్షన్ ఉందని చెప్పినప్పుడు నువ్వు అంతసేపు చెప్పక్కర్లేదయ్యా నేను తప్పకుండా వస్తానని చెప్పాను వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఆ వారసత్వం అందిపుచ్చుకున్నాడు కాబట్టే కుందనపు బొమ్మ అని ముందర టైటిల్ పెట్టాడు ఏ మిడ్ నైట్ మసాలా అని పెట్టకుండా చక్కగా ఒక మంచి టైటిల్ మంచిది చక్కటి సభ ఇంతమందిని గుర్తు చేసుకుని ఇంతమందిని కలిసే అవకాశం దొరికింది 100% రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది విజయవంతం కావాలని మనసారా నేను కోరుకుంటున్నాను కేవలం వయస్సు దృష్ట్యా ముళ్ళపూడి రమణికేడు అక్కడ తబలాలు వాయించేవాళ్ళు జమిని గారు వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇక్కడ కొట్టినా పర్వాలేదు శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తూ సెలవు